హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి కర్ణాటకలోని ఒక మాండ్య జిల్లాలో ఒక సంఘటన జరిగిందనమాట అరవై ఏళ్ళ వ్యక్తి ఇరవై ఏళ్ళ అమ్మాయితోటి ఒక రిలేషన్ మొదలుపెట్టి చివరికి ఆ రిలేషన్ అటు తిరిగి ఇటు తిరిగి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ కారణమైపోయింది సో ఆ ఇన్సిడెంట్ ఏంటి ఇంత ఏజ్ ఉన్న వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి అసలు దీనికి ఎలా పునాది పడింది ఏం జరిగింది అనేది చూద్దాం అంటే ఇలాంటి సంఘటనలు మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఒక సోషల్ అవేర్నెస్ కోసం ఊరికే ఏదో మాట్లాడుకోవడానికి కాదు కానీ ఏదో ఒక ఇలాంటి సంఘటనలో ఒక క్రైమ్ ఉంటుంది ఆ క్రైమ్ వెనుక కొందరు వ్యక్తులు ఉంటారు వాళ్ళ ప్లాన్ ఉంటుంది చివరికి వాళ్ళను నమ్మి బలవంతంగా మోసపోయిన పరిస్థితులు ఉంటాయి సో ఇలాంటి పరిస్థితుల్లోకి మనం చిక్కుకోకుండా ఉండటానికి ఒక తరహా అవేర్నెస్ మనకు కావాలి కాబట్టి ఎటువంటివి సమకాలీన సమాజంలో ఈ ఫోన్లు ఉపయోగించి కావచ్చు అలాగే సైబర్ క్రైమ్స్ ఈ పద్ధతుల్లో సిస్టం సిస్టమ్ కావచ్చు అలాగే ఈ పద్ధతుల్లో చేసే సైబర్ క్రైమ్స్ విషయంలో ఎలా జాగ్రత్త పడాలి మనము అంటే సైబర్ క్రైమ్స్ అనే కాదు ఒక డైరెక్ట్ క్రైమ్స్ అయినా సరే వీటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి ఎంత అవేర్నెస్తో ఉండాలనే దాన్ని మాట్లాడుకోవడానికి చెప్తున్నాం మనం సో ఈ సంఘటన చూస్తే కర్ణాటక మాండ్య జిల్లాలోని పాండవపుర అనే టౌన్కి దగ్గరలోని ఒక తాలూకా దాని తాలూకాలోని ఒక పట్ట సోమనహల్లి అనే ఒక ఊరు గ్రామం సో ఈ గ్రామంలో ఈయన కూడా అరవై ఏళ్ళ పూజారి శివశైల అనే ఒక గుడికి ఈయన పూజారి అనమాట విజయ్ కుమార్ ఈయన పేరు సో ఈ వ్యక్తి కుటుంబానికి కూడా దూరంగా ఉన్నాడు అక్కడ ఏదో గొడవలు జరిగినట్టుంది కుటుంబానికి దూరంగా ఉండి ఏదో తన పూజలు తన జీవితం ఏదో గడిపేస్తున్నాడు సో ఇటువంటి వ్యక్తి అనవసరంగా మరి ఆయన భ్రమపడి లొంగిపోయాడా లేకపోతే కావాలని పెట్టుకున్నాడా లేకపోతే ఏదైనా పైత్యం రేగిందా తెలియదు కానీ ఆయన ఆలోచన తీరు చూస్తే కాస్త అయిపోయినట్టుగానే కనిపిస్తుంది సో ఆ విధంగా ఆయన ఏదో తన జీవితం తాను గడిపేస్తూ ఉన్నాడు కానీ చేతిలో ఫోన్ ఊరుకోదు కదా ఆ ఫోన్ లాగుతూ ఉంది ఫేస్బుక్లో ఆయన ఒక అకౌంట్ ఉంది ఆ అకౌంట్ తోటి ఆయన ఏం చేశాడంటే ఒక అన్నోన్ పర్సన్ తోటి ఒక రిలేషన్ అయితే స్టార్ట్ చేశాడు మరి ఈయనే మెసేజ్ చేశాడో ఆవే చేసిందనే వివరాలు లేవు కానీ మొత్తానికైతే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇరవై ఏళ్ళ అమ్మాయి సో ఆవిడకి కూడా పెళ్ళయింది సో ఆమె ఈయనతోటి రిలేషన్లోకి అంటే మెసేజ్లు చేసుకుంటూ చాటింగ్ కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఇష్టాన్ని పంచుకుంటూ ఈ విధంగా సాగుతూ పోయిందనమాట అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత సో ఇష్టాన్ని ఒకరొకరు చెప్పుకున్నారు బాగానే ఉంది కానీ డైరెక్ట్గా ఇద్దరు కలుసుకోలేదు సో కలుసుకోకుండానే ఒక మానసికంగానే చాలా డీప్గా వెళ్ళినట్టు కనిపిస్తుంది అలా వెళ్ళిన తర్వాత ఆవిడ తనకేవో సొంతంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి తన ఇంటికి సో తన ఇల్లు బాగు చేయించుకోవాలి అదేవిధంగా తనకు కూడా ఆరోగ్యం ఇట్లా బాగాలేదు సో కొద్దిగా నాకు హెల్ప్ కావాలి అని చెప్పేసి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఆయన డబ్బులు అడుగుతూ ఉంది సరేలే అని చెప్పేసి ఆయన కూడా డబ్బులు ఇస్తూ వస్తున్నాడు ఆ విధంగా ఒక లక్ష యాభై వేలు దాకా ఇచ్చేశాడు సో ఇచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ తిరిగిస్తానని చెప్పింది కదా సో తిరిగిస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఈ గ్యాప్లో మనం కలుద్దామని చెప్పేసి ఆయన అన్నాడనమాట ఎందుకంటే చాలా కాలంగా వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది నిజం చెప్పాలంటే ఒక ప్రేమ లాంటిది ప్రేమ కాకుండా ప్రేమ లాంటిది వీళ్ళ మధ్య ఒక అనుబంధం ఏర్పడ్డట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యారు మరి ఏమైనా ఫీల్ అయ్యాడు నిజానికి ఆవిడ ఏం ఫీల్ అయినట్టుగా కనపడట్లేదు ఇక్కడ సో ఆ డబ్బులు అయితే బాగానే వసూలు చేసింది ఎప్పుడైతే ఈయన కలుద్దాము అని చెప్పేసి ఆమెను ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు ఇక అప్పటి నుంచి ఆయన కట్ చేయడం మొదలు పెట్టింది సరిగ్గా చాటింగ్ చేయట్లేదు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు ఏంటి ఇవిడు ఇలా రియాక్ట్ అవుతుంది ఈవిని ఎలా కలవాలి అని చెప్పేసి ఆయన ఆలోచనలో పడ్డాడు సో దానికోసం ఆయన ప్రయత్నిస్తుంటే ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు కొన్ని ఫేక్ అకౌంట్లు ఉంటాయి లేకపోతే ఇక ఏదైనా ఉండుండొచ్చు సో ఆ అకౌంట్ను బట్టి కలవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు అది పోలీసులకు సాధ్యమవుతుందేమో కానీ సామాన్యులకు అది అయ్యే పని కాదు సో ఆయన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి అంటే ఆయన ఉద్దేశం ఆవిడని ఒకసారి కలవాలి అని ఎందుకంటే మనసులో అంత బాగా ఆవిడ మీద అభిమానము ఇష్టము పెంచుకున్నాడు అనమాట అయితే ఆవిడ కలవడానికి రెడీగా లేదు ఆవిడ ఏం చేసిందంటే ఇంకైనా లాభం లేదు ఊరికే సతాయిస్తున్నాడని చెప్పేసి ఆవిడ అకౌంట్ని బ్లాక్ చేసేసుకుంది అంటే ఆయన అకౌంట్ని బ్లాక్ చేయడం కాకుండా తన అకౌంట్ని బ్లాక్ చేసేసుకుంది ఎందుకు తన అకౌంట్ని బ్లాక్ చేసుకుంది అంటే అంటే తన ఐడెంటిటీనే తెలియకూడదని ఆవిడ అనుకుంది ఆయన అకౌంట్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తాడు కదా మళ్ళీ ఇదే మొదలు పెడతాడు కదా సో అందుకని చెప్పేసి ఆవిడ ఏం చేసింది తన అకౌంట్ని బ్లాక్ చేసుకుంది అంటే తన ఐడెంటిటీ ఇక ఫేస్బుక్లో ఉండదు ఆయన వెతుక్కోవడానికి కూడా దొరకదు సో అప్పుడు ఆయన క్లారిటీ వచ్చింది అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత ఓహో ఇదేదో ఫేక్ అకౌంట్ అని చెప్పి సో ఇక నేరుగా నేను మోసపోయినా ఆయన అర్థం చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు కేసు పెట్టి ఇట్లా నేను నల్ లక్ష నలభై వేలు పోగొట్టుకున్నాను ఆవిడ నుంచి మోసపోయాను సో కేసు నమోదు చేయండి అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడితే వాళ్ళకి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు సో ఈ దర్యాప్తులో కూడా వాళ్ళకి ఇంకా ఫేస్బుక్ ఐడి అయితే వాళ్ళకి దొరకలేదు సో చివరికి వాళ్ళు ఆవిడని పట్టుకోవడానికి రకరకాల ట్రిక్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు సో రేపో మాపో ఆవిడ దొరకబోతుంది అనమాట అంటే పోలీసులు ఖచ్చితంగా దొరుకుతుంది తప్పించుకునే అవకాశం అయితే లేదు కానీ ఆవిడ చేసింది నిజానికి ఆవిడ ఆయన అనే డౌట్ కూడా ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ ఫోటో వాళ్ళు వాడే ఫోటోలు కావచ్చు ఆ ఫేక్ ఫోటోలు వాడతారు ఎక్కడవో ఎవరివో అమ్మాయిలు తీసుకొచ్చేసి ముందు పెడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో వచ్చిన టెక్నాలజీ అయితే ఇంకా దారుణంగా అయిపోయింది ఎట్లా అంటే ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని వీళ్ళే ఫేక్గా తయారు చేయడం అనమాట సౌత్ ఇండియన్ ఒక అమ్మాయి కర్ణాటకలో నివసించే అమ్మాయి ఎలా ఉండాలి అంటే ఒక వంద ఫోటోలు ఏ చేసి పెట్టేస్తుంది సో అవన్నీ ఉపయోగించి ఒక ఫేక్ హిస్టరీని లేదా ఒక ఫేక్ లైఫ్ని డిజైన్ చేయొచ్చు అంత టెక్నాలజీ ఏఐలో వచ్చేసింది సో కొంతమంది తెలియని వాళ్ళు దీన్ని చూసి నిజమే అనుకొని మోసపోయే ప్రమాదము ఉంది సో ఈ విధంగా ఒక అప్డేటెడ్ మోటార్ టెక్నాలజీ తోటి ఇలాంటి ట్రాప్లు జరుగుతూ ఉన్నాయి సో దీని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇలా దెబ్బలు తగులుతూనే ఉంటాయి నిజానికి ఈయన వయసు అరవై సంవత్సరాలు సో ఈ వ్యక్తికి ఈ విధంగా అనిపించింది అంటే దానికి కారణం కూడా ఆయన కుటుంబానికి దూరంగా ఉండటం వల్లే కావచ్చు సో మరి పర్సనల్గా ఏ గొడవలు ఉన్నాయో తెలియదు కానీ ఆ కుటుంబానికి దూరంగా ఉండి చివరికి ఈవిడకి ఈ విధంగా బుక్ అయ్యాడు చూస్తే ఈవిడ అకౌంట్ ఏమో క్లియర్గా ఒక అమ్మాయి అకౌంట్ అనేది క్లియర్గా తెలుస్తూనే ఉంది సిరి హరిత అనేది ఆవిడ పేరు అనమాట సో ఆ అకౌంట్ కొద్దిగా నిజమే అనేది పోలీసులు అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు కానీ ఆ పర్సన్ మాత్రం వాళ్ళకు దొరకలేదు సో ఇంకా వాళ్ళు ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది సో ఈయనకి న్యాయం జరగాలని అయితే మనం భావిద్దాం అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉందాం